తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 2011 తర్వాత ఇక మేము టాస్ గెలిచి టెస్ట్ ఓడిపోవడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఏం చెప్పుకోవాలి, ఇట్లా అయితే జరిగిపోయింది. నేనేదో మ్యాచ్లో ముందు ఈ ఇండియా బౌలర్లు అవుట్ చేయనంటే మస్తు కష్టం అని అన్నా, కానీ వాళ్ళ అన్న అయితే కూరల కరివేపాకు తీసి పడేసినట్టే తీసి పడేస్తాను. ఈ అమ్మ 4 ఇన్నింగ్స్లలో 8 నా హైయెస్ట్ స్కోరు. నా బాధ ఎవరిని చెప్పుకోవాలి, చెప్పుకుంటే సిగ్గుషేటు. గా అశ్విన్ అయితేంది, బుమ్రా అయితేంది, నా బద్దలు బలగొడుతున్నారు అబ్బా. మేము గెలుతాం అనుకున్నాం కానీ గాలి అయితే మా నోట్లో మన్ను కొట్టినంత పని చేసిండు. ఇక గాలే గెలిచిండు మ్యాచ్ అయితే. అయితే పిచ్ కూడా మాకైతే సహకరించలే. ఇక పిచ్ మీద ఎవరో పోరగాళ్ళు వచ్చి ఉత్సలు పోసినట్టున్నారు. అంత గచ్చు గచ్చు వాసన వచ్చింది. ఇక వాసన వల్లే మేమైతే ఇక మంచిగా బ్యాటింగ్ అయితే చేయలే. ఇక అందుకే మేము ఓడిపోయినాం. ఇక ఈ బాధలను అయితే ఇక మేము ఉపశమనం పొందాలని అనుకుంటున్నాం. అందుకే ఇక మెల్బోర్న్ సందులల్లా ఈ తాళ్ళల్లా ఒకసారి పోయి లొట్టెడు కళ్ళు తాగి ఇంత గుడాలు పొక్కుదాం అనుకుంటున్నాం. గట్లనే మా వానర్మా మా పిల్లం వాళ్ళ యారాలు 3 రోజుల కిందటి చేసిన చికెన్ మిగిలిపోయిందట. గది కూడా వేసుకొని ఇంత తింటాం. ఇక తర్వాత ఈ బాధని ఎట్లనైనా ఇక మర్చిపోవడానికైతే ఇక ట్రై చేస్తాం. ఇక గట్లనే ఇక నెక్స్ట్ మ్యాచ్కైనా ఎట్లయినా మేము గెలవడానికైతే ఇక మ్యాక్సిమం ట్రై చేస్తాం. సరే మరి ఇక మేము పోయి వస్తాం పాంచన్. మేము అయితే ఇక మళ్ళీ అయితే మ్యాచ్ గెలిచినాం అబ్బా. ఏమన్నా గెలిచినావా? అసలు మా వాళ్ళు వచ్చి బుమ్రా నువ్వు ఇక బ్యాటింగ్ మీద కాదు జరంతా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. ఇక అందుకే ఇక నేనైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 4 వికెట్లు పీకినా, ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 2 పీకినా. అసలు ముందైతే నాకు నా అశ్విన్ మావకైతే ఇక మస్తు పంచాయతీ నడిచింది. ఏమి గా స్మిత్ కానీ వికెటు నేను బీక్తా అంటే నేను బీక్తానే. ఇక శివరాకర్కి అయితే కానీ వికెట్ అయితే నేనే బీకిన్నబ్బా. ఆయన పిర్ర పగలగొడదామని బాల్ వేసినా కానీ వాడు తప్పుకున్నాడు. ఆయన పిర్ర బదులు వికెట్ బయలింది. ఆయన వికెట్ పడడానికి ఏంది, ఆడేంది పిచ్చోన్ లెక్కనే చేస్తాడు. అవుట్ అయినా కూడా ఓ రన్నింగ్ కోసం ఉరుకుతాడు. ఆయన కకృతి చల్లకుండా అదేం కకృతితో నాకు అర్థం కాలే. అయినా కానీ ఈ ఆస్ట్రేలియా వాళ్ళకు మస్తు తాగుడు పిచ్చుందబ్బా. తెల్లగల్లన్నా కానీ గుడుంబన్నా కానీ ఓసుక తత్తున్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. మ్యాచ్ అయిపోయిందో ఆలస్యం మెల్బోర్న్ తాళ్ళకు పోయిండు. ఒక్కొక్కడు అయితే కళ్ళు అయితే ఇక లొట్ కుర్దయినట్టే తాగుతాను అనుకుంటా నాకు తెలిసి. ఇలా అయితే కుర్దయినట్టే తాగుతారు అబ్బాయి కళ్ళు అయితే. సర్లే ఇక మళ్ళీ పోయి వస్తాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా మనమే గెడుతున్నందుకు మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. ఉంటాను మరి.